ఇప్పుడు రాపి న్యూస్ చూద్దాం. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిటన్ దేశాన్ని హెచ్చరించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురించి అతను మాట్లాడుతూ తనకు ప్రమాదాలు అర్థం కావటం లేదని అన్నారు. బ్రిటన్ పై పుతిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా అణు విద్యుత్ ప్లాంట్ పై దాడి చేసేందుకు యుక్రెయిన్ సైనికులు బ్రిటిష్ శిక్షకులచే శిక్షణ పొందారని ఆయన చెప్పారు. యుక్రెయిన్ తో శాంతి ఒప్పందం అంశంపై పుతిన్ శత్రువు ప్రతీకారం తీర్చుకుంటే మనం పోరాటాన్ని ఎలా ఆపగలమని అన్నారు. చర్చల దిశగా తొలి అడుగుగా యుక్రెయిన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో పుతిన్ చెప్పారు. వ్లాడివోస్టాక్ లోని ఆర్థిక ఫోరం లో చేసిన ప్రసంగంలో పుతిన్ తన FSB భద్రతా సేవ రష్యాలో పనిచేస్తున్న యుక్రెయిన్ బృందాన్ని విచారించిందని పేర్కొన్నారు. ఇది యుక్రెయిన్ ప్రత్యేక సేవల విధ్వంసక సమూహంగా మారిందన్నాడు. పుతిన్ తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ లైన్ ను పేల్చివేయటం ద్వారా న్యూక్లియర్ స్టేషన్ లో ఒకదానికి నష్టం కలిగించే పనిని బ్రిటన్ కు అప్పగించినట్లు విచారణలో వెల్లడైంది. పవర్ ప్లాంట్ పనిని దెబ్బతీయడానికి ఇది మొదటి ప్రయత్నం కాదు. విచారణలో అతను బ్రిటిష్ శిక్షకుల పర్యవేక్షణలో శిక్షణ పొందినట్లుగా అంగీకరించాడు. బ్రిటిష్ వాళ్ళు ఎవరితో ఆడుకుంటున్నారో అర్థం అవుతుందా అంటూ హెచ్చరించాడు. సింగపూర్ అధ్యక్షుడిగా భారత్ సంతతికి చెందిన ఆర్థికవేత్త ధర్మన్ షణ్ముగరత్నం గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సింగపూర్ 9వ అధ్యక్షుడిగా ధర్మన్ షణ్ముగరత్నం నియమితులైన 154 ఏళ్ల నాటి ప్యాలెస్ ఇస్తానాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇస్తానాలో భారత సంతతికి చెందిన ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ ధర్మన్ షణ్ముగరత్నంతో ప్రమాణం చేయించారు. ఇస్తానాలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని లీసిన్ లూంగ్, కేబినెట్ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హలీమా యాకబ్ స్థానంలో 66 ఏళ్ల ధర్మన్ షణ్ముగరత్నం నియమితులయ్యారు. హలీమా యాకబ్ సింగపూర్ మొదటి మహిళా అధ్యక్షురాలు. ఆమె పదవీకాలం సెప్టెంబర్ 13న ముగిసింది. 2001లో రాజకీయాల్లోకి వచ్చిన ధర్మన్ షణ్ముగరత్నం సెప్టెంబర్ 1న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికంగా 70.4% ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అతను చైనీస్ మూలానికి చెందిన ఎన్జీ కోక్ సాంగ్ టాన్కిన్ లియాన్లను ఓడించాడు. ఎన్జీ కుక్ సాంగ్ కు 15.72% ఓట్లు మాత్రమే రాగా టాన్కిన్ లియాన్ కు 13.88% ఓట్లు వచ్చాయి. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్న రష్యా పర్యటనలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమైన ఆయన ఇరు దేశాల మధ్య పలు అంశాలపై చర్చించారు. పుతిన్ కలుపుకోట ఒకటైతే తన సాయుధ రైల్లో ఉత్తర కొరియా నుంచి రష్యాకు ప్రయాణించి వార్తలు నిలిచారు కిమ్ జోంగ్. రష్యా ఫార్ ఈస్ట్ లోని అమర్ ప్రాంతంలోని ఓస్టోచ్ని కాస్మోడ్రోమ్ లో బుధవారం పుతిన్ తో కిమ్ సమావేశమై 40 సెకండ్ల పాటు కరచాలనం చేశారు. సాధారణంగా ఎవరు కలుసుకోగానే పుష్పగుచ్చాలు బహుమతులతో ఇచ్చుకోవటం ఆనవాయితీ. అయితే ఈ ఇద్దరు నేతలు కలుసుకోగానే ఇచ్చుకున్న బహుమతులు చాలా చిత్రంగా ఉన్నాయి. పుతిన్ కిమ్ జోంగ్ ఉన్ ఒకరికొకరు తుపాకీలను బహుమతిగా ఇచ్చుకున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి జిమిత్రీ పెస్కో తెలిపారు. రష్యాకు చెందిన అత్యాధునిక రైఫిల్ తో పాటు స్పేస్ గ్లోవ్ ను కిమ్ జోంగ్ ఉన్ కు పుతిన్ బహుమతిగా ఇచ్చారని, దీన్ని చాలా సార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లారని జిమిత్రీ పెస్కో తెలిపారు. ఇక ఉత్తర కొరియాలో తయారు చేసిన తుపాకీని పుతిన్ కు బహుమతిగా కిమ్ జోంగ్ ఉన్ అందించారు. చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు ప్రజల దృష్టి నుండి కనిపించకుండా పోయినందున జపాన్ లోని యుఎస్ రాయబారి రహ్మ్ ఇమాన్యుయల్ ఇప్పుడు కమ్యూనిస్టు పాలన అతన్ని గృహ నిర్బంధంలో ఉంచిందా అని ప్రశ్నించారు. అంతేకాక సింగపూర్ నేవీ చీఫ్ తో కీలక సమావేశానికి రక్షణ మంత్రి కూడా రాలేదని అతను తెలిపారు. అయితే దౌత్యవేత్త సమావేశాలు ఎప్పుడు మరియు ఎక్కడ షెడ్యూల్ చేయబడ్డాయి? రక్షణ మంత్రి లీ షాంగ్ఫు 3 వారాలుగా కనిపించలేదు. 2 వియత్నాం పర్యటనకు అతను నోషోగా ఉన్నాడు. ఇప్పుడు సింగపూర్ నేవీ చీఫ్ తో షెడ్యూల్ చేసిన సమావేశానికి అతను గైర్హాజరయ్యాడు. గృహ నిర్బంధంలో ఉంచారా అంటూ ఇమాన్యుయల్ ఎక్స్ లో అడిగాడు. అంతేకాదు అతను విలియం షేక్స్పియర్ యొక్క హామ్లెట్ నాటకం నుండి ఒక ప్రసిద్ధ పదబంధాన్ని ఉటంకిస్తూ డెన్మార్క్ రాష్ట్రంలో ఏదో కుళ్ళిపోయిందని రాశాడు. శుభవార్త ఏంటంటే అతను కంటి గార్డెన్ రియల్ ఎస్టేట్ డెవలపర్ల వద్ద తన తనాఖాని చెల్లించాడని నేను విన్నాను. మిస్ట్రీ ఇన్ బెజింగ్ బుల్డ్ ఇంగ్ అని జపాన్ రాయబారి వ్యంగ్యంగా రాశారు. మెరుగైన వేతనాలు కోరుతూ డెట్రాయిట్ లోని 3 ఆటో మేకర్స్ కు చెందిన 13,000 మంది కార్మికులు శుక్రవారం సమ్మెకు దిగారు. 4 ఏళ్ల కాంట్రాక్టు గురువారంతో ముగియడంతో 3 కంపెనీలకు చెందిన యూనియన్ సభ్యులు ఏకకాలంలో వాకౌట్ చేయడం అమెరికా 88 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. కార్మికుల డిమాండ్లపై సంస్థలతో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిస్సౌరీలోని వింజ్విలే నగరంలోని మోటార్స్ ప్లాంట్, మిచిగాన్ లోని ఫోర్డ్ ఫ్యాక్టరీ, ఒహియోలోని స్టెలాంటిస్ జీప్ ప్లాంట్ వద్ద పికెటింగ్ ప్రారంభించారు. 60 యూనియన్ సమైక్య
ఆయన యుఎఫ్ఎల్ సిఐఓ అధ్యక్షులు లేదా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు ఈ సమ్మెను పరిశీలిస్తున్నారు. నాలుగేళ్లలో 36% కన్నా వేతనాల పెంపుదల తక్కువగా ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవన వ్యయం భారీగా పెరిగిపోతున్నా వాటికి అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని, 4.1K తరహా పదవీ విరమణ పథకాలు, పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ల పెంపుదల, 36 గంటల వారానికి 40 గంటల వేతనం డిమాండ్ చేస్తున్నారు. మిస్ యూనివర్స్ పోటీలకు 2024 నుంచి గరిష్ట వయోపరిమితిని ఎత్తేస్తున్నారు. విమెన్స్ వేర్ డైలీ న్యూస్ జర్నల్ లో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. 2022 విశ్వసుందరి బోని గాబ్రియల్ తాజాగా 2023 న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించింది. 71 ఏళ్ల క్రితం మిస్ యూనివర్స్ పోటీలు మొదటిసారి నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిష్ట గరిష్ట వయోపరిమితి ఉంది. ఇందులో పాల్గొనే అమ్మాయిల వయసు 18 నుంచి 28 మధ్య ఉండాలి. 2024 నుంచి మోడళ్ల వయసు 28 దాటినా ఇందులో పాల్గొనవచ్చు. ప్రస్తుత విశ్వసుందరిగా బోని గాబ్రియల్ ఉన్నారు. గత ఏడాది బోని గాబ్రియల్ వయసు 28 ఏళ్లు కావడంతో ఈ పోటీలో పాల్గొనే అవకాశం తగ్గింది. అదే తనకు చివరి అవకాశం అనుకుంది. అందులోనే విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆమె వయసు 29 ఏళ్లు. విశ్వసుందరి హోదాలో అత్యధిక వయసు ఉన్న మోడల్ ఆమె. గత ఏడాది విశ్వసుందరి పోటీలో పాల్గొనే సమయంలో ప్రశ్న జవాబుల సెగ్మెంట్ లో ఆమె ఓ సూచన చేసింది. మిస్ యూనివర్స్ పోటీల అభివృద్ధి కోసం గరిష్ట వయోపరిమితిని ఎత్తేయాలని చెప్పింది. ఇప్పుడు నిర్వాహకులు అదే పనిచేస్తారు. కాగా 2023 మిస్ యూనివర్స్ పోటీలు ఏడాది నవంబర్ లో జరుగుతాయి. ఏడాది మాత్రం ఇందులో పాల్గొనే మోడల్ వయసు 18 నుంచి 28 మధ్య ఉండాలి.